ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధాని చేయని విధంగా వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎంతో మేలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. నేడు రాష్ట్రంలో బీసీలు ఆత్మగౌరవంతో ముందుకు సాగుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఏక సంఘంగా ఏర్పడిన 11 బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కేటాయించిన స్థల పత్రాలను సహచర మధురు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి గంగుల గురువారం పంపించేశారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి గంగుల మాట్లాడారు. సీఎం కేసీఆర్ వెనుకబడిన వర్గాల కోసం 87.3 ఎకరాలను 41 కుల సంఘాలకు కేటాయించడంతో పాటు 95 కోట్ల నిధులను కూడా కేటాయించారని చెప్పారు. కుల వృత్తులు ప్రతిఫలించేలా డిజైన్ చేసుకుని ఆత్మగౌరవ భవనాలు కట్టుకునే అవకాశం కూడా కుల సంఘం ట్రస్ట్లకే కల్పించామన్నారు. అటు ఇటు ఉండవచ్చు కాదు, కానీ రాష్ట్ర పౌర జనాభా తీసుకున్నప్పుడు ఉదాహరణకు వాల్మీకుల జనాభా రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ఉండే వాళ్లలో 70% మంది ఒక ఉమ్మడి పాలకోడు జిల్లాలోనే ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి ఆలోచన మేరకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం మేరకు ఈ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం ముందు స్థలాలు దాని వెనువెంటనే దానికి అవసరమైనటువంటి డబ్బులు సమకూర్చి కట్టుకోవడం కోసం ఏర్పాటు జరిగినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మీ అందరి పక్షాన నా పక్షాన నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు జరగడం, అదేవిధంగా అమలు కావడం అనేటువంటిది మనందరికీ సంతోషదాయకం. మన రాష్ట్రంలో మొత్తం రైతు బంధుకు అర్హులైనటువంటి రైతుల యొక్క సంఖ్య 65 లక్షల మంది ఉన్నారు. 64,90,000 వచ్చింది, అంటే సుమారు 65 లక్షలు. ఈ 65 లక్షల మంది రైతులను ఎస్సీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 8,54,000 మంది ఉన్నారు. అంటే పట్టదార పాస్ పుస్తకాలు కలిగిన రైతులకి కుటుంబం అన్నట్టు 13,53,000 ఎకరాలు ఈ 65 లక్షలలో మనం ఇచ్చేటట్టు దాన్ని. ఇదంతా కూడా మరి ఎంతమంది చదువుకున్న వాళ్ళు విజ్ఞులు ప్రతిరోజు విషయాలలో చొరవచ్చి చర్చ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిస్తే మీ ద్వారా అధిక మంది కూతదనేటువంటి తాపత్రయంతో నేను విషయాలు వెల్లడిస్తున్నాను. అదేవిధంగా ఎస్టీ రైతులు 8,24,000 పాస్ బుక్లు ఉన్నాయి, వాళ్ళకు ఉండేటువంటి భూమి 19,29,000 ఎకరాలు. అదేవిధంగా బీసీ రైతులు 39 లక్షల పైచిల్కి ఉన్నారంటే సుమారు 40కి దగ్గర 40 లక్షల మంది ఉన్నారు. మిగిలినటువంటి 7-8 లక్షల రైతు కుటుంబాలు వసీలేరు. ఇవి రైతు బంధు ద్వారా మేము ప్రతి సీజన్ కి ఇప్పటికీ 9 సీజన్లు ఇచ్చినాం. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన అది రైతు బంధు ఇచ్చేటువంటిది. మనం ఇస్తున్నటువంటి మొత్తం రైతు బంధులో 92.5% భూమి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకే ఉంది.